ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఒక టూ డి ఇమేజ్ ని త్రీ డి ఇమేజ్ కన్వర్ట్ చేయడానికి చాలా కష్టమైన ప్రాసెస్ ఉంది కానీ ఈజీగా ఒక ఏ టూల్ యూజ్ చేసి ఈ టూ డి ఇమేజెస్ ని త్రీ డి ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ రోజు టాపిక్ లో చూద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఓకే స్టార్ట్ ఫస్ట్ వచ్చేసరికి గూగుల్లో స్టైలర్ స్పేస్ ఏఐ అని సెర్చ్ చేస్తున్నా చూడండి ఫస్ట్ వచ్చిన వెబ్సైటు ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం ఓకే వెబ్సైట్లోకి వచ్చాం ఇక్కడ సైన్ అప్ ఇక్కడ సైన్ అప్ మీద ట్యాప్ చేస్తున్నా కొన్నిసార్లు ఇదేంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది నాకైతే సైన్ అప్ డైరెక్ట్గా వచ్చింది సైన్ అప్ చూడండి ఇక్కడ లాగిన్ అవ్వడానికి మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి నేనైతే గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా కంటిన్యూ విత్ గూగుల్ మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు ఓకే ఫస్ట్ వచ్చేసరికి మనకు ఒక ఆన్సర్ ఫిల్ చేయడానికి త్రీ బాక్సెస్ వచ్చినాయి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐఎమ్ ఏ డిజైనర్ అని పెట్టుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గ్రాఫిక్ ఆర్ విజువల్ డిజైన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి నేను గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి గూగుల్ అండ్ అదర్ సర్చ్ ఇంజన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా కింద స్టార్ట్ క్రియేటర్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని డిఫాల్ట్ గా జనరేట్ అయిన ఇమేజెస్ అనేవి కింద ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం జస్ట్ ఈ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ యాస్పెక్ట్ రేషో సెలెక్ట్ చేసుకొని అప్లై ఫస్ట్ ఇక్కడ చూస్తే టూ హండ్రెడ్ క్రెడిట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ మనం ఇమేజెస్ క్రియేట్ చేసే కొద్దీ ఈ క్రెడిట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఓకే ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది దీని మీద ట్యాప్ చేసి ఇమేజెస్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు నేనైతే ఫోల్డర్ నుంచి డైరెక్ట్గా డ్రాగన్ డ్రాప్ చేసుకుందాం అనుకుంటున్నా జస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అనేవి నేను సేవ్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ టూ డీ ఇమేజెస్ ఇందులో ఒక ఇమేజ్ అనేది డ్రాగన్ డ్రాప్ చేసుకుందాం చూడండి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా షిఫ్ట్ పట్టుకొని ఇమేజ్ సైజ్ అనేది పెంచుకుందాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ టు ఇమేజ్ ఇక్కడ స్టైల్స్ ఉంటాయి కొన్ని స్టైల్స్ ఇది ఓపెన్ చేసుకుని ఈ స్టైల్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ మనకు ఒక టూ డి ఇమేజ్ ని త్రీ డీ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ రియలిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా అలాగే కింద ఆటో ప్రాంప్ట్ అనే ఆప్షన్ ఉంది ఇదేంటంటే మనం తీసుకున్న ఇమేజ్ కి రిలేటెడ్ గా ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేస్తుంది చూస్తే మనకి ప్రాంప్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ కింద స్ట్రక్చర్ మ్యాచ్ అనే ఆప్షన్ ఉంది ఇంక్రీజ్ చేసుకుందాం నెక్స్ట్ కింద స్టైలైజ్ చూడండి మనకన్నా ముందు నలుగురు క్యూలో ఉన్నారు ఈ క్యూ తగ్గిన తర్వాత మనకు లోడింగ్ అనేది స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ అనేవి నాలుగు చూపిస్తాయి కాబట్టి ఇక్కడ క్రెడిట్స్ కూడా నాలుగు తగ్గుతాయి ఓకే వచ్చింది ఇక్కడ చూడండి ఫోర్ క్రెడిట్స్ అనేవి మనం లాస్ అయ్యాము నెక్స్ట్ ఇమేజ్ ఒకసారి చూద్దాం చూస్తే ఒక టూ డీ ఇమేజ్ ని మనం త్రీ డీ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం ఓకే ఫస్ట్ వన్ నచ్చింది ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద ప్లేస్ ఆన్ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది చూడండి దీని మీద ట్యాప్ చేస్తున్నా ట్యాప్ చేయంగానే మనకి లేయర్స్లో వచ్చింది ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫైల్ టైప్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ పిఎన్జి కానీ జేపీజీ కానీ మనకి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి జేపీజీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఒకవేళ మీరు పిఎన్జి ఫార్మేట్లో ఉన్న ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటే పిఎన్జి కింద మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు పీఎన్జి అంటే తెలుసు కదా మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్తో మనకి ఫైల్ అనేది సేవ్ అవుద్ది ఓకే ఇంకో ఇమేజ్ మీద చూద్దాం జస్ట్ ఇది డిలీట్ చేసుకుంటున్నా జస్ట్ డిలేట్ డిలీట్ నెక్స్ట్ మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్ళి చూడండి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇది కూడా సైజ్ పెంచుకుందాం షిఫ్ట్ పట్టుకొని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నా ఇది నాకు త్రీ డీలో కావాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇమేజ్ టు ఇమేజ్ చూడండి ఇంతకుముందు ఉన్న ప్రాంప్ట్ ఉంది ఇది డిలీట్ చేసుకుంటున్నా జస్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆటో ప్రాంప్ట్ ఇక్కడ స్టైల్ వచ్చేసరికి సేమ్ స్టైల్ రియలిస్టిక్ అని పెట్టుకున్నా ఓకే మనకు ప్రాంప్ట్ అనేది రెడీ అయింది కింద స్టైలైజ్ చూడండి మనకన్నా ముందు క్యూలో థర్టీన్ మంది ఉన్నారు ఈ థర్టీన్ మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లోడింగ్ అనేది స్టార్ట్ అవుద్ది ఓకే మనకి ఇమేజెస్ అయితే రెడీ అయినాయి ఒకసారి చూద్దాం చూడండి ఒక టూ డీ ఇమేజ్ ని ఈజీగా త్రీ డి కింద కన్వర్ట్ చేసుకున్నాం ఓకే ఇమేజ్ నచ్చింది జస్ట్ సెలెక్ట్ చేసుకుని కింద ప్లేస్ ఆన్ క్యాన్వాస్ చూడండి మనకి లేయర్స్లో వచ్చింది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుందాం పైన ఎక్స్పోర్ట్ ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేసరికి జేపీజీ నెక్స్ట్ అప్స్కేల్ చేసుకోవచ్చు చూడండి అప్స్కేల్ వచ్చేసరికి టూ ఎక్స్ పెట్టుకుంటున్నా నెక్స్ట్ కింద ఎక్స్పోర్ట్ మనకి ఇమేజ్ అయితే రెడీ అవుతుంది చూడండి డౌన్లోడ్ అయింది ఓకే ఇమేజ్ డిలీట్ చేసుకుందాం జస్ట్ డిలీట్ మళ్ళీ ఫోడర్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా చూడండి ఈసారి ఈ ఐరన్ మ్యాన్ టూ డీ ఇమేజ్ అనేది జస్ట్ డ్రాగన్ డ్రప్ చేసుకుందాం సైజ్ పెంచుకుంటున్నా చూడండి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది ఇక్కడ ఈ కార్నర్లో ఈ ఆరే ట్యాప్ చేస్తే మనకి ప్రివ్యూస్ అన్ని క్లోజ్ అయిపోతాయి ఓకే ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఇంక్రీజ్ చేసుకుందాం ఓకే ఇమేజ్ టు ఇమేజ్ ఇప్పుడు మనం ఆటో ప్రాంప్ట్ క్లిక్ చేయకుండా మనం స్టైలైజ్ ఆప్షన్ క్లిక్ చేసినా సరే మనకి ఇమేజ్ అనేది రెడీ అవుద్ది ఒకసారి చూద్దాం ఓకే ఇమేజెస్ అయితే వచ్చినాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఆటో ప్రాంప్ట్ క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా మనం స్టైలైజ్ క్లిక్ చేసాం అయినా సరే మనకి ఇమేజ్ అనేది రెడీ అయింది ఓకే ఇందులో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం ఒక ఇమేజ్ నచ్చింది జస్ట్ సెలెక్ట్ చేసుకొని కింద ప్లేస్ ఆన్ క్యాన్వాస్ చూస్తే మనకి లేయర్స్ లో వచ్చింది పైన ఎక్స్పోర్ట్ కింద ఎక్స్పోర్ట్ మనకి ఇమేజ్ అయితే ఎక్స్పోర్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి ఒక డోరమన్ ఇమేజ్ ఉంది చూండి సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా ఓకే సైజ్ పెంచుకుందాం షిఫ్ట్ పట్టుకొని సైజ్ పెంచుకుంటున్నా ఓకే ఇమేజ్ టు ఇమేజ్ చూడండి ఆటో ప్రాంప్ట్ మీద ట్యాప్ చేస్తున్నా చూడండి ప్రాంప్ట్ అయితే రెడీ అయింది కింద స్టైలైజ్ చూడండి ఇక్కడ క్యూలో ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా మనకి లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూస్తే మనకి ఇమేజెస్ అయితే వచ్చినాయి ఒకసారి చూద్దాం డోరేమాన్ వచ్చేసరికి టూ డీ నుంచి త్రీ డీ కింద కన్వర్ట్ చేసుకుందాం ఇందులో నాకు సెకండ్ ఇమేజ్ అయితే బాగా నచ్చింది ఓకే సెలెక్ట్ చేసుకొని కింద ప్లేస్ ఆన్ క్యాన్వాస్ చూడండి మనకి లేయర్స్లో వచ్చింది పైన ఎక్స్పోర్ట్ ఫైల్ టైప్ వచ్చేసరికి జేపీజీ అప్స్కేల్ టూ ఎక్స్ కింద ఎక్స్పోర్ట్ ఓకే ఫైనల్గా ఇంకో ఇమేజ్ తీసుకుందాం డిలేట్ చూడండి ఇది పిఎన్జి ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా చూస్తే బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఇమేజ్ అయితే వచ్చింది షిఫ్ట్ పట్టుకొని సైజ్ అనేది పెంచుకుందాం నెక్స్ట్ ఇమేజ్ టు ఇమేజ్ ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది డిలీట్ చేసేసిన జస్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఓకే ఆటో ప్రాంప్ట్ చూడండి ప్రాంప్ట్ అయితే రెడీ అయింది స్ట్రక్చర్ మ్యాచ్ సరికి వన్ పెట్టుకొని కింద స్టైలైజ్ చూడండి ఇమేజ్ అయితే రెడీ అవుతుంది ఓకే ఇమేజెస్ అయితే వచ్చినాయి ఒకసారి చూద్దాం ఓకే ఒక టూ డీ ఇమేజ్ని త్రీ డీ కింద కన్వర్ట్ చేసుకున్నాం ఇందులో ఈ ఇమేజ్ నచ్చింది నాకు సెలెక్ట్ చేసుకొని కింద ప్లేస్ ఆన్ క్యాన్వాస్ ఎక్స్పోర్ట్ ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేసరికి ఇది పిఎన్జి ఫార్మేట్లో ఉంది కాబట్టి నేను పిఎన్జి సెలెక్ట్ చేసుకుంటున్నా అప్స్కేల్ కూడా టూ ఎక్స్లో ఉండాలి చూడండి ఎక్స్పోర్ట్ ఇలాగ ఈజీగా ఒక టూ డీ ఫార్మేట్లో ఉన్న ఇమేజ్ని త్రీ డీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం